హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వచ్చే ఎన్నికల్లో పోటీపై జెడి లక్ష్మీనారాయణ క్లారిటీ సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ రాజకీయంగా కీలక అంశాలను వెల్లడించారు తన రాజకీయ భవిష్యత్తుపైన స్పష్టత ఇచ్చారు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు తిరిగి కలవటం పైన జరుగుతున్న చర్చపైన ఆయన స్పందించారు రెండు రాష్ట్రాలు కలవటం బాగానే ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు అదే సమయంలో రాష్ట్ర విభజన అంశం సుప్రీంకోర్టులో ఉందన్నారు అన్ని పార్టీలు కూర్చొని సమస్యలపైన చర్చిస్తే అన్ని పరిష్కారం అవుతాయని లక్ష్మీనారాయణ సూచించారు ఇక వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే అంశం పైన లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో లక్ష్మీనారాయణకు రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు ఓట్లు పోలయ్యాయి బీజేపీ నుంచి బరిలో నిలిచిన దగ్గుబాటి పురంధేశ్వరికి ముప్పై మూడు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఓట్లు దక్కాయి టీడీపీ నుంచి పోటీ చేసిన బాలయ్య చిన్న అల్లుడు భరత్కు నాలుగు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్లు పోలయ్యాయి ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణకు నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఆరు ఓట్లు రాగా ఆయన విజయం సాధించారు అయితే ఈసారి పొత్తులు ఖాయమని భావిస్తున్న వేళ టీడీపీ జనసేన కలిస్తే విశాఖ ఎంపీ సీటు కైవసం అవుతుందనే అంచనాలు రెండు పార్టీల నుంచి వినిపిస్తున్నాయి కానీ పొత్తు గురించి రెండు పార్టీల్లో అంతర్గతంగా చర్చ సాగుతున్నా అధికారికంగా మాత్రం ఇంకా స్పష్టత రాలేదు ఇదే సమయంలో జనసేన నుంచి బయటకు వచ్చిన మాజీ జేడి లక్ష్మీనారాయణ తాను వచ్చే ఎన్నికల్లో విశాఖ లోక్సభకే తిరిగి పోటీ చేయనట్లు ప్రకటించారు మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాను విశాఖ ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పినా ఏ పార్టీ అనేది స్పష్టత ఇవ్వటం లేదు ఆయన వైసీపీలోకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ బీజేపీ లేదా టీడీపీలో ఒక పార్టీని ఎంచుకుంటారా లేక తిరిగి జనసేనలోకి వెళతారా అన్నది ఇప్పుడు విశాఖ రాజకీయాల్లో చర్చకు కారణమవుతోంది బీజేపీకి వెళ్లినా ఏపీలో ఆ పార్టీ సింగిల్గా పోటీ చేస్తే పెద్ద ప్రభావం చూపించే అవకాశం లేదనే అభిప్రాయం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పురంధేశ్వరి వంటి నేతలు విశాఖ నుంచి పోటీ చేస్తే కేవలం ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఓట్లు దక్కాయి తిరిగి జనసేనలో చేరి పవన్తో కలిసి పనిచేయటానికి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది పవన్ లక్ష్మీనారాయణ మధ్య పెద్దగా విభేదాలు లేకపోయినా ఆ పార్టీని వీడి బయటకు వచ్చిన ఆయన తిరిగి అదే పార్టీలోకి వెళతారా అనే సందేహమే ఇక టీడీపీలో లక్ష్మీనారాయణ చేరే అంశం తేలసి ఉంటుంది ప్రస్తుతం విశాఖ కేంద్రంగా మూడు రాజధానుల అంశం కీలకంగా మారుతోంది ఇదే సమయంలో విశాఖ టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరుతున్నారనే ప్రచారం సాగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిన విశాఖ పైన లక్ష్మీనారాయణ ఆసక్తి కొనసాగుతోంది తిరిగి అక్కడి నుంచే పోటీ చేయాలనే నిర్ణయంతో లక్ష్మీనారాయణ ఉన్నారు ఏ పార్టీలో చేరకపోయినా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు ఉందని స్పష్టం చేశారు కానీ తాను పోటీలో ఉండటం ఖాయమని తేల్చారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా లక్ష్మీనారాయణ ఇప్పటికే కార్మికులకు మద్దతుగా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇక స్థానికంగా తన మద్దతు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు వ్యక్తిగతంగా తనకు విశాఖలోని సమీకరణాలు కలిసి వస్తాయని లక్ష్మీనారాయణ అంచనాతో ఉన్నారు దీంతో లక్ష్మీనారాయణ విశాఖ నుంచి ఎంపీగానే పోటీ చేస్తానని స్పష్టత ఇవ్వడంతో ఏ పార్టీ నుండి ఇస్తారు లేక స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో దిగుతారా అదే జరిగితే ఏ పార్టీ ఓటు బ్యాంకుకు నష్టం చేస్తారనేది ఇప్పుడు విశాఖ పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు కారణమయ్యింది